ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 4వ రాష్ట్ర మహాసభలు తిరుపతిలో జనవరి 28, 29 తారీఖుల్లో జరుగుతున్నాయి. ఈ మహాసభలు ఈరోజు ప్రారంభమైనవి. ఈ సభల్లో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండేటువంటి జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటిపై ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తే బాగుంటుందనే అంశం మీద చర్చ జరుగుతుంది 2 రోజుల్లో. దానితో పాటుగా ఒక భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని దీనికి అనుగుణంగా నెక్స్ట్ 2 సంవత్సరాల కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరుగుతుంది. దీనికి ముందు విజయవాడలో 3వ మహాసభ జరిగింది. ఆ మహాసభలో మనం చేసినటువంటి తీర్మానాలు, జర్నలిస్టుల సమస్యల మీద ఏ రకమైనటువంటి కార్యాచరణ చేపట్టాం అనేది ఒక్కసారి మనం సమీక్షించుకుంటే, మరి దాడులకు సంబంధించి మొదటిది, దాడుల మీద మనం ఏమైనా సరే గవర్నమెంట్ హై పవర్ కమిటీని వేయాలా అనే దాని మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసాం. దానిలో సక్సెస్ అయినాం. దాంతోపాటుగా రాష్ట్రంలో వివిధ కేంద్రాల్లో జరిగినటువంటి దాడుల మీద ఒక ప్రజెంటేషన్ తయారు చేసి దాన్ని డీజీపీ కార్యాలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశాన్ని మనం ఈ డీజీపీతో పాటు ఇతర పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు సమావేశంలో. దాని ఫలితంగానే జిల్లా స్థాయిలో కూడా ఈ దాడుల నివారణ కమిటీల ఏర్పాటు వెంటనే జరిగింది. అలాగే దాడుల సీరియస్నెస్ అర్థమైంది కనుకనే అదే పీరియడ్లో జరిగినటువంటి చీరాలలో నాగార్జున రెడ్డి మీద జరిగినటువంటి దాడి, అలాగే అతని మీద అక్రమంగా బలాయించినటువంటి కేసు విషయంలో ఆయన చాలా సానుకూలంగా స్పందించి సాయం చేస్తానని కూడా ఆయన డీజీపీ గారు చెప్పడం జరిగింది. ఇది దాడులకు సంబంధించి ఈ ఫెడరేషన్ చేసినటువంటి అతిపెద్ద ఇది. అలాగే ఆరోగ్య బీమా కార్డులకు సంబంధించి మనం ఫెడరేషన్ ఎన్ని ఉద్యమాలు చేసిందో లెక్కలేదు. దీని మీద ఇతర సంఘాలు కానివ్వండి, లేకుంటే మిగతా వాళ్ళు కానీ ఇది అవుద్దా అనేటువంటి పరిస్థితి నుంచి మరి ఆరోగ్య బీమా అమలు చేయించుకోవడంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక లేకపోతే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం సక్సెస్ అయినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పథకం కొనసాగుతూ ఉంది. దీంతో పాటుగా మనం ఒక సమగ్ర బీమా పథకాన్ని కూడా ఒకటి ఇంక్లూడ్ చేయించుకోగలిగింది. ఈ సమగ్ర బీమా కంటే మెరుగైనటువంటి ఇవాళ మనం డిమాండ్ చేస్తుంది చంద్రన్న బీమాని కూడా దీనికి అప్లై చేస్తే బాగుంటుంది. దానివల్ల కూడా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఇప్పటికే కార్మిక శాఖ ఈ దిశగా ఒక పెద్ద ప్రయత్నమే చేసింది. అలాగే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. పంపిన ప్రతిపాదనల్లో చంద్రన్న బీమా వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ రాష్ట్రంలో అమలు చేయాలనేటువంటి ప్రతిపాదన అతి ముఖ్యమైనది. దీని మీద తక్షణం జీవో తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే వేతనాలు, ఇతర సమస్యలు ఇవైతే మాత్రం తీరని సమస్యగా ఉన్నాయి. పనిభారం పెరిగింది. దానికి తోడు గతంలో చేసే పనికి ఇవాళ చేసే పనికి ఒక అతి పెద్ద వ్యత్యాసం. ఇదివరకు యాజమాన్యాలు జీతం ఇస్తే పనిచేసే పరిస్థితి నుంచి ఇవాళ యాజమాన్యాలకు డబ్బు సంపాదించే యంత్రాలుగా ఇవాళ జర్నలిస్టులు పనిచేస్తూ ఉన్నారు. చిన్న పేపరు పెద్ద పేపరు అనే తారతమ్యం లేకుండా ఒక్కడో అరో తప్ప మిగతా అన్ని యాజమాన్యాలు ఇదే రకమైనటువంటి ధోరణితో ఉన్నాయి. అక్రెడిటేషన్ కార్డు ఇస్తాం, మీరు జనం మీద పడి డబ్బులు వసూలు చేయండి, మమ్మల్ని పోషించండి అనేటువంటి ధోరణిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. దీని మీద మనం చెప్తున్నది ఒకటే, ఇందులో ఎవరు తప్పు, ఎవరు రైటు, ఎవరు ఏం చేయాలా అనే దానికంటే ముందు అసలు ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలి. దానికి ప్రభుత్వం ముందు స్పందించాలి. మనం అడుగుతున్నది ఒకటే, దీని మీద ఒక మీడియా కమిషన్ వేయండి. మీడియా కమిషన్ వేస్తే ఇది ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ముందు అసలు మీడియాలో ఏం జరుగుతుంది, మీడియాలో మీడియా విస్తృతి ఎంతగా పెరిగింది, అలాగే ఇవాళ మీడియా అవసరాలకు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది, ఏమన్నా కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందా, అది యాజమాన్యాల కోసం కావచ్చు, పనిచేసే వాళ్ళ కోసం కావచ్చు, ఎవరికోసమైనాను మొత్తంగా మీడియా పరిశ్రమ పరిస్థితిని అధ్యయనం చేయడానికి వీలుగా ఒక మీడియా కమిషన్ వేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నది. ఇది ఈ కమిటీ పరిమితమైనటువంటి కాల పరిమితి 3 నెలల కోసమో 6 నెలల కోసమో ఈ స్టడీ కనుక చేసినట్లయితే ఒక పరిష్కారం దొరికేందుకు అవకాశం ఉంటుంది అనేది ఫెడరేషన్ అభిప్రాయం. అలాగే దాడులకు సంబంధించి కూడా మనం డిమాండ్ చేస్తున్నది ఒక్కటే, మన డిమాండు
ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రం మొత్తం మీద లక్షల్లో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ విధి నిర్వహణకు సంబంధించి పెద్ద ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్లకు చట్టబద్ధమైనటువంటి రక్షణ ఉంది. అలాగే విధి నిర్వహణలో ఉండే జర్నలిస్టులకు కూడా చట్టబద్ధమైన రక్షణ ఉంటే అది ఎక్కువ మేలు కలుగుతుంది అనేది మనకున్నటువంటి అభిప్రాయం. ఇలాంటి చట్టబద్ధమైన రక్షణ కల్పించడమే వృత్తి నిర్వహణ సజావుగా సాగడానికి ఉపయోగపడింది అనేది మనం కోరుతా ఉన్నాం. దానికి వీలైనటువంటి చట్టం కూడా తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. అలాగే జర్నలిస్టుల కోసం వెల్ఫేర్ ఫండ్ ఆల్రెడీ ఉన్నది. ఇది గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి ఫండ్. దీనిలో బోళ్ళంత మొత్తం అక్యుమిలేట్ అయి ఉన్నది. దీని ఈ నిధిని ఈవేళ పెన్షన్ స్కీమ్ కింద మార్చినట్లయితే ఇది ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఒక పెన్షన్ దానికి అవసరమైనటువంటి విధి విధానాలని స్టడీ చేయడానికి అధికారులతో కానివ్వండి, జర్నలిస్టులతో కానివ్వండి, ఒక కమిటీ వేసి ఈ పెన్షన్ స్కీమ్ రూపొందిస్తే ఎవరి వాటా ఎంత ఉండాలా, ఎలా చేస్తే బాగుంటుంది, ఎన్ని సంవత్సరాలు మినిమంగా ఉంటే ఇది పెన్షన్ వచ్చేందుకు అవకాశం ఉంది, ఎన్ని సంవత్సరాలు పనిచేసే అవకాశం ఉంది, అలాగే ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తే ఎలా పెరుగుతుంది అనేది దానికి అవసరమైనటువంటి విధి విధానాలు రూపొందించడానికి వీలుగా ఒక కమిటీని నియమించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్ల పరిష్కారంలో మేము ప్రభుత్వం హౌసింగ్కి సంబంధించినటువంటి అతిపెద్ద సమస్య ఇవాళ ఉన్నది. హౌసింగ్ మీద ప్రభుత్వం చేయడం లేదు అనే మాట అనలేము. ఎందుకంటే అమరావతి సొసైటీకి 30 ఎకరాల స్థలం ఇవ్వడానికి వీలుగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. అలాగే జర్నలిస్టులకు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుపేదలకు ఇచ్చేటువంటి స్కీమ్లోనే మనల్ని భాగస్వాములను చేసి వాళ్లకంటే అదనంగా మరొక 100,000 రూపాయలు మనకు అదనపు సబ్సిడీ సమాచార శాఖ ద్వారా అందించాలని నిర్ణయించడం, అందుకు వీలుగా 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని మరి ఎందుకనో దీన్ని ప్రభుత్వం గమనిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. కొన్ని దగ్గరలో స్థలాలు ఇస్తున్నారు, ప్రభుత్వమే స్థలాలు ఇస్తుంది, కొన్ని దగ్గరలో ఈ అపార్ట్మెంట్లు తీసుకోమని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థలం అవైలబుల్గా ఉన్నది కాబట్టి అందరికీ ఒకే రకమైనటువంటి విధానం అమలు చేస్తే బాగుంటుంది అనేది ఫెడరేషన్ అభిప్రాయం. రాష్ట్రం మొత్తం మీద జర్నలిస్టులందరికీ ఉపయోగపడే విధంగా గృహ వసతికి సంబంధించినటువంటి ఒక విధాన రూపకల్పన చేస్తే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది అనేది ఫెడరేషన్ భావిస్తూ ఉన్నది. అలాగే భూమి తక్కువ ఉన్న 1-2 ప్రాంతాలు రాష్ట్రంలో ఉంటే వాళ్లకు ఎక్కువ సబ్సిడీ మీద అక్కడ ఈ గ్రూప్ హౌసింగ్ స్కీమ్కి వెళితే సరిపోతుంది. ఈ 2 పద్ధతులని కలిపిన జీవో తీసుకొస్తే అది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. అలా కాకపోయినట్లయితే జర్నలిస్టుల్లోనే ఈవేళ వ్యత్యాసం చూపిస్తోంది ప్రభుత్వం అనేటువంటి ఒక భావన కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని పరిశీలన చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము.